హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నిహోమ్ ఈ రోజు వీడియోలో దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు పెట్టుకునే క్షీరాన్నం నైవేద్యం ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా టూ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నాను మీకు నచ్చినవి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేయగాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలోకి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ వేస్తున్నాను ఇక్కడ నేను గ్లాస్తో వేస్తున్నాను మీరు అయినా కొలిచి వేసుకోవచ్చు రైస్ని రెండు సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకుని దీనిలో మూడు గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి రైస్ కొంచెం వేడెక్కేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రైస్ కొంచెం పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి రైస్ పొంగొచ్చి కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ సిమ్లో ఉడికించుకోవాలి రైస్ సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత దీనిలోకి రెండున్నర నుంచి మూడు కప్పులు పాలు వేసుకోండి ఇవి వేడి చేసిన పాలు కాదండి నార్మల్గా ఫ్రిడ్జ్లో తీసుకుని బయట పెట్టుకుని కూలింగ్ పోయిన తర్వాత వాడుకుంటే సరిపోతుంది పాలు వేసిన తర్వాత ఒకసారి మరలా కలుపుకొని దీనిని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు పైన మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి మేగడ కడితే పరమాణం బెల్లం వేసిన తర్వాత విరిగిపోయినట్టు కనిపిస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైసు సగ్గుబియ్యం కూడా పాలలో బాగా ఉడికేంతవరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి రైసు సగ్గుబియ్యం బాగా ఉడికి పాలు కొంచెం దగ్గర పడ్డాక దీనిలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి పాలు మరీ కొంచెం అయిపోకూడదు అలా అని మరీ ఎక్కువ ఉండకూడదండి చల్లారిన తర్వాత బాగా టైట్గా అయిపోతుంది పరమాన్నం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత దీనిలోకి కొంచెం టేస్ట్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్నాక దీనిలో పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుని కలుపుకోండి తర్వాత దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కలుపుకుని ఒక గిన్నెలోకి తీసుకుంటే క్షీరాన్నం నైవేద్యం రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్